మార్నింగ్ వచ్చేసి ఎన్ఓసీ ఆర్డిఓ ఆఫీస్ నుంచి ఎన్ఓసీ మీరు తీసుకొని బిజినెస్ చేస్తున్నారా అని అడిగారు. ఆర్డిఓ ఆఫీస్లో ఎన్ఓసీ గురించి అడిగితే సేల్ ట్యాక్స్ లోన్ క్లియరెన్స్ చేసుకుని రండి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఒకరికొకరికి లింక్ పెట్టి ఈ దీపావళి పండుగ దినను మమ్మల్ని జరుపుకోకుండా చేస్తున్నారు సార్. అందుకోసం పోలీస్ వాళ్ళు దీన్ని లాక్ చేశారు. ఎన్ఓసీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళని బిజినెస్ అలా చేయమని ముందు దీనికి సంబంధించి కోటాలను అలాట్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని అనివార్య కారణాలను దాన్ని క్యాన్సిల్ చేసి వితిన్ 2 డేస్ లోపల మేము ఇక్కడ అకామిడేట్ చేసుకోగలిగితే దీనికి వచ్చి నానా రభసలు క్రియేట్ చేస్తున్నాము. రూల్స్ ప్రకారం ఇవి లేవు అవి లేవు అనేసి రచ్చ చేయడమే కాకుండా ఆల్రెడీ మేము 2-3 సార్లు జిఎస్టీ వాళ్ళని అప్రోచ్ అయ్యాం. అప్పుడు ఎటువంటివి చెప్పుకోకుండా ఇంకా పండగకు రేపు షాప్ పెడతామనగా ఒక్కొక్క దుకాణం వారు 36,000 కట్టాలి 25,000 కట్టాలి అని లేనిపోని కారణాలతో మాకు జిఎస్టీ ఇంతుంది అంతుంది అని చెప్తున్నారు. అవి మనం 5,000 రూపాయలు మించి ఏ సంవత్సరము కట్టలేదు. ఇంత ఇంత ఛార్జీ పడడము ప్రతి వ్యాపారస్తుడిపైన భారంగా ఉంటుంది. కావున దీనిపైన అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ తక్షణం చర్యలు తీసుకొని మనకు ఈ దీపావళి పండుగకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని చూస్తున్నాం. స్వామీ, ఇక్కడ ముందు స్కౌటాల్లో పెట్టామని చెప్పినారట. మేము పోయినాం అక్కడికి కొనుగోలు చేయడానికి. అక్కడ లేదు, ఇక్కడ తీసేశారు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో పెట్టినారని చెప్పినారు. ఇక్కడ కొనుగోలు చేయడానికి మేము వచ్చినాము పిల్లలతో సహా. ఇక్కడ కాలేజీ కాడ గేట్లు వేసి ఉన్నారు. ఏం సార్ గేట్లు వేసినారు? మేము లోపల కొనుక్కోవాలంటే వీలు లేదండి, అక్కడికి పర్మిషన్ లేదు, ఎవరి దగ్గర లైసెన్సులు లేవు, మీరు ఎనికి వెళ్ళిపోండి అని చెప్పారు. మేము చాలా దూర ప్రయాణం నుంచి వచ్చినామండి. మా పిల్లలను తీసుకొని మళ్ళీ తిరిగి ఎన్నికే వెళ్ళిపోయారు. ఇప్పుడు 10 నిమిషాల ముందు గేట్లు తెరిచినారు. మళ్ళీ ఇది ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో, దూరాపారం నుంచి వచ్చే వాళ్ళం చాలా ఇబ్బందులకు గురిస్తున్నారు. అది ఏ విధంగా వీళ్ళు చేయాలో అధికారులే నిర్ణయించుకోవాలి. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇక్కడ లేరు, ఇక్కడ మీరు వెళ్ళి సేల్ ట్యాక్స్ కట్టలేదు, అది కట్టలేదు, ఇది కట్టలేదు, జిఎస్టీ లేదని చెప్పి మేము చూసుకుంటామన్నారు. 50,000 అంటే లేదు సార్ అనేసి మేము 45,000 మేము కట్టినాము. ఇప్పుడు ఇట్లా మూతలు వేస్తే మేము సరికి ఏం చేసుకోవాలా చెప్పండి. మా శివ నేతను ఇలా ఉన్నాడు, ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. ఇప్పుడు మా పని ఏం కావాలి చెప్పండి. మీ ఇంటి బయట నేను చెప్పండి నిలబడుకోవాలా 15. మేమేం చేయాలి ఇప్పుడు? శివ అతనంటే లోపలి ఉన్నాడు, ఫోన్ చేస్తుంటే అతను ఆయనే తిట్టకనేట అందరికి మొత్తం అంతా ఇది ఇచ్చినదంతా అందరికి అతనే. దీంట్లోనే పనిచేస్తున్నాడు. ఎన్ని ఇప్పించిందంతా ఫోన్ చెప్తే చెప్తాడు కదా మాకు. దాంట్లో ఉంటాయి అన్ని ఫోన్ ఎత్తాలి కదా, మైన్ ఫోన్ ఎత్తుతే కదా మాకు ముందు. ఇప్పుడు పోయేస్తున్నా వాడికి ఆర్డీ ఆఫీస్ కూడా పోయేసా కరెంట్ లేదు సెకండ్ సాటర్డే. ఇప్పుడు ఇస్తానంట వాడికి ఆధార్ కార్డు ఎత్తుకొని.